సర్కార్ ఎక్స్ప్రెస్ మరి బిఫోర్ ఉండేదాన్ని కొద్దిగా ఆలస్యంగా వెళ్ళేలాగా అందరు ప్రయాణికులు సౌకర్యంగా ఉండేలాగా సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడి మరి వారు ఆ రీతిగా చేయడం చాలా గొప్ప విషయం. ఇంకా ఎన్నో వారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు భవిష్యత్తులో ఎమ్మెల్యే కాదు మంత్రిగా మేము చూడాలని ఆశపడుతూ ఉన్నాం. మరి దేవుని యొక్క ఆశీర్వాదము మనుషుల యొక్క ఆశీర్వాదము వారి మీద మెండుగా ఉండాలని వారు చేసే ప్రతి కార్యక్రమానికి ఉన్నటువంటి అడ్డు ఆటంకాలను తొలగిపోయి సక్సెస్ అవ్వాలని విక్టరీతో ప్రతి విషయంలో కూడా ముందుకెళ్లాలని మరి దైవజనుడిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇప్పుడు వారు ఒక 10-5 నిమిషాల గ్రీటింగ్స్ చెప్తారు. ముందుగా అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా ముందుగా వీళ్ళందరూ కూడా ప్రభు ఆశీస్సులు అందరిపైన ఉండాలి. ప్రజలు కోరుకునే కోరికలు ఆ ప్రభు వరకు తీసుకెళ్లి వారి బాధలన్నీ కూడా ప్రభు వరకు చేర్చి వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా వీళ్ళ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. అందులో కూడా నన్ను భాగం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ పాస్టర్స్ డే ప్రతిసారి కూడా వీళ్ళందరికీ కూడా పూర్తిగా మన తరపు నుంచి కానీ యానం ప్రజల నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజల నుంచి కానీ ఏ విధంగా మేము సహకరించగలమో పూర్తిగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పాస్టర్ డే శుభాకాంక్షలు. దేవా మా ప్రియుడు తండ్రి ఎమ్మెల్యే గారిని బట్టి నీ స్తోత్రాలు దేవా. ఆరోగ్యాన్ని ఆయుష్ను పొడిగించండి. మన నెక్స్ట్ ఎలక్షన్ లో మేము మంత్రిగా చూడాలి తండ్రి. నీ కుమారుడిపై నీ బ్లెస్సింగ్ ఉంచండి. నయా యెషయా గ్రంథం 43:13 వచనంలో నేను కార్యం చేయగా దాన్ని తిప్పగలవారు ఎవరన్నావు, మీరే కార్యం జరిగించు దేవా నీ స్తుతి. గొప్ప కార్యం చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో మంత్రిగా మేము చూడాలి తండ్రి. నీ కుమారుడు తలపెట్ట ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి. ప్రజలందరూ కూడా ప్రభు సేవను గుర్తించి ప్రభువా మళ్ళా మాకు ఆయనే కావాలని ప్రభువా బంపర్ మెజారిటీతో ప్రభు నీ కుమారుడు గేమ్ నెగలటానికి సహాయం చేయండి. గెలవడానికి కృప చూపించండి, బలపరచండి తండ్రి. నీ కుమారుడు యొక్క ప్రతి ఒక్క ప్రభు పనిలో విజయాన్ని అనుగ్రహించి దేవ విక్టరీతో ఎక్కడికి వెళ్ళిన పార్లమెంట్ లో ప్రభువా నీకు వందనాలని స్తుతి, నా శాసనసభలో ప్రభువా నీ స్తుతి. ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీ కృప నీ కుమారుడు పైంచి ఫలించేటి కొమ్మగా యోసేపును అంచెలంచెలుగా ఏ రీతిగా అయ్యా ఎదిగింపు చేసి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసావో నీ కుమారుని ఆ రీతిగా అంచెలంచెలుగా అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి, దీవించండి, కృప చూపించండి, తోడుగా ఉండండి. యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి. ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యు.